హాయ్, వెల్కమ్ టు ఎంటిఆర్ మసాలా అభిరుచి. సో రాజు గారు రెడీ అయ్యారు చక్కగా గుమగుమల్లో మంచి టేస్టీ వెరైటీ చేయడానికి. రెడీ అండి. సో ఈ రోజు మీకు కొంచెం రెస్ట్ అన్నమాట, ఎందుకంటే ఈ రోజు సెలబ్ స్పెషల్ ఉంది కాబట్టి. ఓకే. సో మీరు చక్కగా ఒక వంట చేసేసి ఒక కార్వింగ్ చేసేస్తే హ్యాపీగా మనం మిగతా వంటలన్నీ టేస్ట్ చూసేయొచ్చు. ఓకే. సో రెడీయా మరి? రెడీ అండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ గుమగుమలు. ఏం చేస్తున్నారు రాజు గారు వంట? పొట్లకాయ బజ్జీ కూర అండి. పొట్లకాయ బజ్జీ కూర? ఎస్. జనరల్ గా ఎక్కువ పకోడీ కర్రీలు ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో పొట్లకాయ బజ్జీ మళ్ళీ దాంతో కూర అనమాట. చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే బజ్జీలు కొంచెం నేను ఇలా రింగ్స్ లా వేస్తున్నాను, అంటే ఆనియన్ రింగ్స్ లా ఉంటాయి కదా, పొట్లకాయని కూడా మనం అలా చేసుకోవచ్చు. చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. ఓకే, పొట్లకాయ బజ్జీ కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పొట్లకాయ బజ్జీ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, బియ్య పిండి 1 టేబుల్ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు, చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మనం బజ్జీలు వేసుకోవాలి కాబట్టి నూనె వేడి పెట్టేసుకుందాం. ఓకే. సో బౌల్ లో ముందుగా శనగపిండి అండి. ఓకే. సో దీంట్లోనే కొద్దిగా బియ్యం పిండి, కొద్దిగా వాము, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో దీనికి కొంచెం రెండు ప్రాసెస్ మనకి, ఫస్ట్ బజ్జీ వేసుకోవాలి తర్వాత కూర చేసుకోవాలి. ఎస్. ఓకే. సో కొద్దిగా వాటర్ ఇస్తారా? యా. సో ఇది ఉండ లేకుండా కొంచెం జారుడుగా కలుపుకోవాలండి. ఓకే. పొట్లకాయలు అంటే కొంచెం దీనికోసం కొద్దిగా పెద్ద సైజ్ పొట్లకాయ అయితే బాగుంటుంది. సో అంటే రింగుల్లా వేస్తాను నేను. ఓకే. సో మధ్యలో గింజలు తీసేసి పైన స్కిన్ కూడా తీసేసి సో ఇలా చక్రాలాగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే. సో ఇలా మనం మధ్యలో పిండి లేకుండా చూసుకొని ఇలా రింగులు రింగులుగా వేసేసుకోవాలి. నైస్. సో కర్రీలో చక్కగా అలా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఎస్, బాగుంటుంది. సో ఎప్పుడు మనం ఎక్కువగా అంటే పకోడీ లేదా పునుగులు వీటితోనే ఎక్కువ కర్రీస్ అవి చేసుకుంటూ ఉంటాం కదా. అవును. సో కొంచెం ఇలా రింగులు రింగులుగా కనిపిస్తూ పొట్లకాయ కూడా వెరైటీగా ఉంటుంది. ఎస్. ఓకే. సో మనం ఎంతమంది అంటే దీంట్లో ఎంతమంది ఉంటారు దానికి వాళ్ళకి ఒక్కొక్కటి ఒక్కొక్కరిగా ఎన్నెన్నే వస్తే బాగుంటుంది అన్నట్టుగా చూసుకుని దానికి కావాల్సిన బజ్జీలు వేయించిన తర్వాత కొన్ని ఎలాగో ఉట్టి తినేస్తాము. అది ఎక్స్ట్రా కంపల్సరీ. కలుపుకొని మనకి ఎన్ని బజ్జీలు కావాలో చూసుకొని దానికి తగ్గట్టుగా మనం బజ్జీలు వేసుకొని కూర చేసుకుంటే అప్పుడు మనకి సరిపడా కూరలో బజ్జీలు మిగులుతాయి అన్నమాట. లేదంటే కూరకు వచ్చేసరికి ఏ 1 2 అలాగే అయిపోతాయి. సో అయినా పర్లేదు, బజ్జీలు తిన్నాం కదా అన్న ఫీల్ ఉంటుంది. ఫీల్ అయితే ఉంటుంది. ఓకే. సో రాజు గారు మీరు బజ్జీలు వేసేస్తూ ఉండండి కర్రీకి సరిపడా, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ రాజు గారు బజ్జీలు వేయించుతుంటారు. ఈలోగ మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. ఇటీవలి కాలంలో ఎసిడిటీతో బాధపడే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోతూ ఉంది. ఏం తిన్నా తినకపోయినా కడుపులో మంట, పుల్లటి తేన్పులు, దీనికి తొడు గ్యాస్ ట్రబుల్. కానీ వీటన్నింటిని తగ్గించుకోవడానికి ఎంతసేపు మెడిసిన్స్ వాడతాను చెప్పండి. అప్పుడప్పుడు చిన్న చిన్న చిట్కాలు కూడా పాటించాలి కదా. అందుకని భోజనం చేసిన తర్వాత 1 గ్లాస్ నీళ్లలో 1 చిన్న బెల్లం ముక్క వేసుకుని తాగుతూ ఉండాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే ఈ ఎసిడిటీ బాధలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. ఓకే. సో ఇంకొంచెం రంగు రావాలి, కొంచెం కావాలండి. సో ఇది అటువైపు మార్చేసి మనం ఇటువైపు మనం గ్రేవీ చూసుకుందాం. సో దీంట్లో కొద్దిగా నూనె అండి గ్రేవీకి సరిపడా. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇక్కడ వీటికి బేస్ వచ్చేసి టమాటో పేస్ట్ తీసుకుంటున్నాం. కొంచెం అదైతే పులుపు ఉండి శనగపిండి కొద్దిగా పీల్చుకున్నా కూడా మనకి బజ్జీ కూడా టేస్టీగా వస్తుంది. ఎస్ అండి.
సో రైస్ లో కలుపుకున్నా లేదా చపాతీతో పాటు తిన్నా కూడా చాలా బాగుంటుంది. మనం బేసిక్ గా పకోడీ కర్రీలకు కూడా కొంచెం ఈ బేసే తీసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో కాంబినేషన్ బాగుంటుంది. శనగపిండి ఉంటుంది కదా. అవును. సో ఇలాంటి వాటికి కొద్దిగా పులుపు అలాంటివన్నీ ఉంటే బాగుంటాయి. మరి మళ్ళీ మసాలా బేస్ అయితే కొంచెం హెవీగా అయిపోతుంది బాగా. కాబట్టి కొంచెం అదొక్కటి చూసుకోవాలి. యా కంపల్సరీ మరి తప్పదు అనుకుంటే అది వాళ్ళ చాయిస్ మసాలా తీసుకోవడం. అవును. బట్ సజెస్టబుల్ ఏంటంటే కొంచెం ఇది ఎలాగో హెవీగా ఉంటుంది డీప్ ఫ్రై కాబట్టి. అవును. సో గ్రేవీ కొంచెం లైట్ ఈజీగా లైట్ గా ఉంటే బాగుంటుంది. యా ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత సో టొమాటో పేస్ట్ దీంట్లోనే సో గ్రేవీకి సరిపడా ఉప్పు ఓకే కారం కొద్దిగా పసుపు అండి సో ఎలాగో మనకి టొమాటో పేస్ట్ కొంచెం పల్చగానే ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా చూసుకొని వాటర్ యాడ్ చేసుకుంటే బజ్జీలు వేసిన తర్వాత మనకి పీల్చుకోవడానికి గ్రేవీ అనేది కూడా కొంచెం మిగులుతుంది సో ఇలాంటి బజ్జీలు కానీ పకోడీలు కానీ మనం ఇలా గ్రేవీస్ లో యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా లూజ్ ఉంటేనే బాగుంటుంది సో అది పీల్చుకున్న తర్వాత మరి కరెక్ట్ గా మనకు సరిపోతుంది ఓకే సో కొద్దిగా వాటర్ ఇస్తారా సో ఇక్కడ అయిపోవచ్చు ఆల్మోస్ట్ సో ఒకసారి కలిపేసుకుని ఓకే బజ్జీలు దీంట్లో యాడ్ చేసేసుకున్నాను భలే వేగాయి బాగున్నాయి చూడడానికి యాక్చువల్ గా గారెల్లా కనిపిస్తుంది గారెల్లా చిట్టి గారెలతో కూర చేసుకున్నట్టు అంటే ఆ గ్రీన్ కలర్ అసలు కనిపించకపోతే సడన్ గా చూస్తే అలాగే అనుకుంటారు మిరపకాయలు వేసుకొని కూర చేసుకున్నారు అని చెప్పేసి కొద్దిగా ధనియాల పొడి అండి ఓకే కొద్దిగా కొత్తిమీర కూడా మరీ ఎక్కువగా మిక్స్ చేయకుండా కొంచెం లైట్ గా అలా కలిపేసుకుని సర్వ్ చేసుకోవాలండి మరీ ఎక్కువగా చేస్తే ఆ బజ్జీ అంటే ఆ పొట్టకాయ ఊడిపోతుంది పిండి అంతా కూడా అవును ఓకే రెడీ సో ఎలాగో మనం ఆ వేళ్ళు గిన్నెలో తీసి పెడతాం కాబట్టి చక్కగా వేడికి ఆ బజ్జీలు ఎంత కావాలో అంత నాన్తాయి ఓకే సో పైన నుండి కొద్దిగా కొత్తిమీర సో పొట్లకాయ బజ్జీ కర్రీ రెడీ అండి ఓకే మరి వేడివేడిగా పొట్లకాయ బజ్జీ కర్రీ రెడీ అయిపోయిందండి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం పొట్లకాయ బజ్జీ కూర తయారు చేసే విధానం ఒక బౌల్లో శనగపిండి బియ్య పిండి వాము కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి దీనిలో పొట్లకాయ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో టొమాటో పేస్ట్ ఉప్పు కారం పసుపు వేసి వేగనివ్వాలి తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొట్లకాయ బజ్జీలు ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పొట్లకాయ బజ్జీ కూర రెడీ సో వెరైటీగా పొట్లకాయ బజ్జీ కర్రీ రెడీ అండి మరి టేస్ట్ చూసేసి దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను రాజు గారు టేస్ట్ చూద్దామా ఓకేనండి నైస్ బేసిక్ మనకి బజ్జీ టేస్ట్ అనేది ఎప్పుడు సిమిలర్ గానే ఉంటుంది అంటే లోపల మనం మార్చుకునే వెజిటబుల్ చేంజ్ అయ్యి అవునండి పొట్లకాయ కూడా చక్కగా సాఫ్ట్ గా మగ్గింది ఎస్ ఆ ప్లెయిన్ అట మనము టొమాటో గ్రేవీ తీసుకోవటం చాలా బాగుంది చాలా బాగుంది దీనికి బాగా సెట్ అయింది ఆ బజ్జీ కూడా కొంచెం బాగా పీల్చేసుకుంది ఆ గ్రేవీని కూడా యా మంచి టేస్టీగా వచ్చింది టేస్టీగా ఉంది రాజు గారు సో ఆ బజ్జీలు ఆ గ్రేవీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది థ్యాంక్ యూ అండి సో చూసారు కదండి పొట్లకాయతో బజ్జీ కర్రీ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసేయండి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం ఇప్పుడు మీకోసం మరో చిట్కా చాలా మంది బాడీ మొత్తం మీద చాలా శ్రద్ధ తీసుకుంటారు అందంగా కనపడాలని చాలా ఆరాటపడతారు దానికి తగిన జాగ్రత్తలు కూడా పాటిస్తూ ఉంటారు మరి పాదాల విషయానికి వచ్చేసరికి కొద్దిగా నెగ్లిజెన్సీ చూపిస్తూ ఉంటారు
అందువల్ల పాదాల్లో పగుళ్ళు వచ్చేసి బాగా మంట నొప్పి బాధిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు గోరువెచ్చటి నీళ్ళలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఆ నీళ్ళలో బాగా పాదాలు కనుక ముంచి ఉంచి కొద్దిసేపు అయిన తర్వాత క్లీన్ చేసుకున్నట్లయితే, మాయిశ్చరైజర్ ఏదైనా రాసుకుంటూ ఉన్నట్లయితే పాదాల పగుళ్ళు చాలా వరకు తగ్గుతాయి. దీని తాలూకు నొప్పులు బాధలు కూడా బాగా తగ్గిపోతాయి.